ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినము ఒక దైవ సేవకుడు గురించి మీతో మాట్లాడాలని మరి ఈ వీడియో చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, నంద్యాల పట్టణంలో దేవుని సేవ బహుబలముగా జరిగిస్తున్నటువంటి గొప్ప సేవకుడు చాలా ప్రాంతాలకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి సువార్త కూడికలో వాక్యం చెప్పి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి. గత 2 వారాల క్రితము ఆయనకు యాక్సిడెంట్ ప్రమాదం జరగడం వలన ఆయన 2 వారాల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. మరి వారు లేవలేనటువంటి పరిస్థితి, మరి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన యొక్క విశ్వాసము ఏమాత్రము కూడా సన్నగిలిపోకుండా ఆయన ప్రభు కొరకు ధైర్యంగా ఉంటూ ఆయన యొక్క మాటల ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు ప్రమాదం జరిగిందన్నటువంటి విషయము నాకు మరి ఇన్ని రోజులు తెలియదు, కానీ మరి 1-2 రోజుల క్రితము మరి యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు మరి ఆ వీడియో చూడడం జరిగింది. ఆయన పేరు నేగల జాస్వా. ఆయన చాలా మంచి పరిచర్య చేసేవారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, అనుకోకుండా ఇలా జరిగింది కాబట్టి నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను, చింతిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి దైవ సేవకులు ప్రభు కొరకు రోషం కలిగి జీవించేవారు, ప్రభు కొరకు కావాలి, అనేక మంది ఆత్మలు రక్షించడానికి ప్రభు దగ్గరకు నడిపించడానికి అనేకులు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి ఇలాంటి దైవ సేవకులు మనకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి వారి యొక్క ఫోన్ నెంబరు మరి నా దగ్గర లేదు కాబట్టి ఆయనను గతంలో గుమ్మకొండ అనే ఒక గ్రామంలో ఆయన మీటింగ్లో వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆ దినంన ఆయనను నేను కలవడం జరిగింది. కాబట్టి ఆయన ఎంతో ప్రేమతో ఆప్యాయంగా పలకరించి మా కొరకు, మా యొక్క సువార్త పరిచర్య కొరకు ఆయన ప్రార్థన చేసి ఎంతో ధైర్యపరిచారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఆయన 2 వారాల నుంచి మరి ప్రమాదం జరిగిన తర్వాత ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి చాలా మంచి దైవ జీవులు నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలలో ఆయన సుపరిచితమైనటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి దైవ జీవుల కొరకు దేవుడు అద్భుతమైన కార్యం చేసి తన దాసుడిని స్వస్థపరిచి మునుపటి కంటే ఇంకా బలమైన పరిచర్య చేయడానికి దేవుడు స్వస్థపరచలాగున మనమందరం కలిసి 1-2 నిమిషాలు ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యన ప్రభు ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి నేగల జాస్వా దైవ సేవకుడు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నాతో పాటు మరి ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగోనైనా ఈ దినము మరి ప్రత్యేకంగానైనా నీ దీనదాసుడు తండ్రి, నీ కుమారుడు, దైవసేవకుడు నేగల జాస్వా అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా నీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. గత 2 వారాల క్రితమునైనా మరి ప్రమాదం జరిగి తండ్రి హాస్పిటల్లో మరి అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నీ యొక్క వాక్యము సెలవిస్తుంది, మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుందన్నావు నాయన. ఇదిగోనైనా మీరు పొందిన గాయముల చేత రాత్రికాల సమయంలో నేగల జాస్వా అన్నగారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు ముట్టి దేవా సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత దయచేయండి. ఎక్కడైతే బలహీనత ఉందో ఆ బలహీనత ఉన్న చోటనైనా యేసు నామములో తండ్రి స్వస్థత కలిగించండి నైనా. ఎదువైనా ఇంతకు ముందుకునైనా నీ ప్రియకుమారం ఏ విధంగా నీ పరిచర్యలో వాడుకున్నావో రాబో రోజుల్లో నైనా నీకు ప్రియకుమారుని స్వస్థపరిచి ఇంకా అనేక మందికి మేలుకరంగా, దీవనకరంగా, ఆశీర్వాదకరంగా అన్ని జనులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి నేను నీ సేవకుని స్వస్థపరిచి మీరు నిలబెట్టుకొని బహుబలంగా వాడుకొని బలపరచమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామ పేరట స్తుతించి ప్రార్థించేడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
అందరికీ ప్రభు నామంలో వందనాలు. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, మరి నేగల జాస్వా అన్నగారి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ఇంకా ఇలాంటి దైవ సేవకులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఏదైనా ప్రమాదం జరిగి మరి ఉన్నట్లయితే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి నేగల జాస్వన్న గారిని దేవుడు స్వస్థపరిచి మరలా తన యొక్క పరిచర్యలో అద్భుతంగా వాడుకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభునామం.